సారీ గొంతు బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్, కానీ బాగున్నాను. మీరు చాలా రోజుల నుంచి ఈ సినిమా గురించి మాట్లాడదామనుకుంటున్నాను, బట్ ఎక్కడ నాకు అవకాశం దొరకలేదు. చాలా ఈవెంట్స్కి వెళ్దాం అనుకున్నా దీని గురించి మాట్లాడడానికి, మూవీ గురించి స్పెషల్గా. బట్ ఈరోజు కొంచెం టైం తీసుకొని మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ పత్రికా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికి నమస్కారాలు. అండ్ నాగార్జున సార్, సార్ హాయ్ సార్, మీకు తెలుసు కదా సార్ నేను మీకు ఫ్యాన్. ఇప్పటి నుంచి మన అఖిల్ చేసేటప్పుడు కూడా మీకు ఆ రోజు కూడా చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఫస్ట్ టైం మీతో వర్క్ చేసినప్పుడు. ఏదైతే చూసి డ్యాన్స్ నేర్చుకున్నానో అదే దానికి మనం డ్యాన్స్ చేసాం సార్. కన్నపెట్టరు కన్నుగొట్టరు, యా. సో ఆ అవకాశం ఇచ్చి నేను దాన్ని మీతో పాటు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇకపోతే మూవీ గురించి వస్తాను. సాంగ్ గురించి చెప్పే ముందు మూవీ గురించి చెప్తాను. ఫస్ట్ అనూప్ సార్, డైరెక్టర్ అనూప్ గారి గురించి మాట్లాడతాను. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను దీంట్లో వస్తూ ఉన్నాను పార్ట్ వెనకాల. అనూప్ సార్ నాకు ఎప్పుడు చూసినా ఆయన్ని నేను, అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు, ఏదో ఆయన పోగొట్టడం గురించో లేదంటే కంపేర్ చేయట్లేదు, కానీ నాకు ఇంత వర్క్ చేసేటప్పుడు నన్ను పిలుచుకొని వచ్చి నాకు వర్క్ నేర్పించి ముందుకు తోసిన రాజమౌళి గారు గుర్తొస్తుంటాడు. ఇంత నేను వర్క్ చేస్తున్నప్పుడు అంత టాలెంట్ పర్సెంట్ అనూప్ గారు. ఈచ్ ఎవ్రీథింగ్ షార్ట్ సాంగ్ కానీ సీన్ కానీ ఎంత డ్యూరేషన్, ఎన్ని సెకండ్స్ వస్తుంది, ఎన్ని సెకండ్స్లో ఫినిష్ చేయాలి, సో ఏది ఇష్టం ఉంటుంది, ఏదో షార్ట్ తీసి పెట్టడం కాదు, కరెక్ట్ ఎడిట్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి అన్నీ చూసుకొని జాగ్రత్త పడుతూ చేస్తారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూ కూడా వెనకాల ఎంత పెట్టాలి ఎంత వేస్ట్ చేయకూడదు అవన్నీ కూడా చాలా, అంటే చాలా క్లారిటీగా ఉన్న డైరెక్టర్. అండ్ అనూప్ సార్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీతో నేను వర్క్ చేసినందుకు. అండ్ అన్ని సాంగ్స్ నా చేత మీరు కొరియోగ్రాఫ్ చేయించినందుకు. ఈ రక్కమ్మ ఈ సాంగ్స్ చాలా బాగా వచ్చింది అంటున్నారు కదా, సో నాకంటే ఎక్కువ పార్ట్ అనూప్ సార్ది అండ్ సుదీప్ సార్ది ఉంది దానికి. సో వాళ్ళిద్దరు అంత ఎఫర్ట్స్, వాళ్ళ ఐడియాస్ నాకు ఇవ్వటం వల్ల ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయిన సాంగ్స్. అండ్ అనూప్ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మంజు సార్, ఈరోజు మీరు లేరు ఇక్కడ, సో ప్రొడ్యూసర్ మంజు సార్ గురించి చెప్పాలి. ఫస్ట్ వచ్చిన కోవిడ్ వచ్చి అన్ని ప్లేసెస్లో ఆగిపోయినాయి షూటింగ్స్, సో ఏం జరగట్లేదు, కానీ ఒక్క షూటింగ్ జరుగుతుంది. ఎక్కడరా అంటే అన్నపూర్ణ స్టూడియోలో 7 ఎకర్స్లో ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. ఎవరిది అంటే అప్పుడు దాని ప్యాంటమ్ అని దాని పేరు పెట్టినారు అప్పుడు, ఫస్ట్ ప్యాంటమ్. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఎవరంటే అనూప్ సార్ పిలిచారు, వెళ్ళాను. చూస్తే అందరు వర్క్ చేస్తున్నారు సార్, మీకు భయం లేదా సార్, మీరు వర్క్ చేస్తున్నారు మీకు భయం లేదా అని. ఆయన అందరు మాస్క్ వేసుకుని, ఈయనైతే మా డైరెక్టర్ గారు అయితే మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు అటు ఇటు. నాకు భయంగా ఉండేది, సార్ సార్ రాదు సార్, వచ్చేది వస్తుంది లేంటే లేదు అని. సో అక్కడి నుంచి నేను వాళ్ళ తపన జర్నీ చూశాను. సో అక్కడ నాకు పిలిచి స్టోరీలు చెప్పటం, సో చేయటం, అక్కడ మంజు గారు నాకు కలిసి ఇన్ని సాంగ్స్ ఉన్నాయి మాస్టర్ చేయాలి, మీకేం కావాలని చెప్పి, సార్ ఒక్క మాట అది ఇది అని కాకుండా మీకు ఏం కావాలని చెప్పి ప్రతి ఒక్కటి ఇచ్చి, ఇన్ని సంవత్సరాలు ఆగినా కూడా దాన్ని బేర్ చేసుకుంటూ దాని వెనకాల ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఎవరికి కడుతున్నాడో నాకు తెలియదు. సో ఇన్ని సంవత్సరాలు దాని వెనకాల పట్టుబడుతూ ఒక్క మాట సుదీప్ సార్ చెప్పినందుకు 3D కన్వర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇమీడియట్లీ ఆయన ఒప్పుకొని 3D దీన్ని కన్వర్ట్ చేయటం నిజంగా మంజు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీ సినిమా ప్యాషన్ మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఎంత కష్టపడ్డారు ఎంత చేశారో దానికంటే రెట్టింపు మీరు దీనివల్ల హ్యాపీనెస్ పొందాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఫైట్స్ చూశాను నేను ఆల్రెడీ, విజయన్ ఆయన నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోతుంది, సో సింగిల్ షాట్ చేశారు అసలు చాలా బాగుంటుంది అది. అండ్ అలాగే నిరూప్ నాకు చాలా, ముందు సినిమా కూడా చేశాను,
He's a very fantastic actor and director, dancer also. And alage mana peru sorry dear marchipoyanu. So andar team work baa chesam ikapothe Kicchasu sir gurinchi maatladtanu. First of all naaku sir kante aina naaku anna Pawan Kalyan sir ni nenu ela anna antanu manaspoorthiga alage nenu Kicchasu ni anna ani pilustanu. నేను కళ్యాణ్ అన్న ఎంత లవ్ చేస్తానో అంతే లవ్ సుదీప్ సార్ కూడా చేస్తాను సుదీప్ అన్నను కూడా. ఎందుకంటే అంత మంచి హార్ట్ ఉన్న వ్యక్తి, టెక్నీషియన్స్ ఎక్కడున్నా బాగుంది, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే ఫస్ట్ పిలిచి వాళ్ళకి అవకాశం ఇచ్చే ఫస్ట్ మొదటి వ్యక్తి సుదీప్ సార్ ఉంటారు. సో సుదీప్ సార్ మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్. మనిషికి వాల్యూ ఎలా ఇవ్వాలి, ఆడపిల్లని ఎలా చూడాలి, పని అంటే ఎలా ఉండాలి, టైమింగ్ పంక్చువాలిటీ ఎలా ఉండాలి. సో నిజంగా నేను చాలా నేర్చుకున్నాను సార్. మీ దగ్గర వచ్చి వెళ్ళిన తర్వాత నేను చాలా డెవలప్ కూడా అయినాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెర్నింగ్ నాకు ఇది. అండ్ మీ డ్యాన్స్ గురించి అంటారా సార్, మీ దగ్గర డ్యాన్స్ ఉంది సార్. నేను అనుకునేవాడిని ఎవరు తీయలేదురా ఎవరు తీయలేదు, బట్ మీరు నిజంగా చెప్తున్నాను సార్, యువర్ సూపర్ డ్యాన్సర్ సార్. చూసారా ఈరోజు అందరు వరల్డ్ మొత్తం ఆడుతుంది లేదా. సో థ్యాంక్ యూ సుదీప్ సార్, అండ్ ఎవరిని మర్చిపోయింటే నన్ను క్షమించండి. అండ్ మా మర్చిపోయినా మ్యూజిక్ డైరెక్టర్ ఇంత మంచి సాంగ్ ఇచ్చారు, ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా సూపర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి, హీఈస్ అ వెరీ హార్డ్ వర్కర్. ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి పైకి వెళ్ళాలి, ఎత్తుకెదగల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరిని మర్చిపోతే క్షమించండి. జాక్లిన్ థ్యాంక్ యూ సో మచ్ డియర్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మాస్టర్ అమ్మాయి పేరు నీత. నీత సారీ మర్చి సారీ డియర్ నీత. ఆఫ్టర్ రిలీజ్ ఈ అమ్మాయి బాగా గుర్తుండిపోతుంది, అండ్ ఆ పాప కూడా, సో చిన్న పాప ఒకటి ఉంది సినిమాలో, ఆ పాప కూడా చాలా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. యా